నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి అభివృద్ధి చేస్తామనడం విడ్డూరంగా ఉందని సీపీఎం నేతలు విమర్శించారు. విజయవాడలో ప్రజా పోరుబాట ముగింపు సభ నిర్వహించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నప్పటికీ పక్కనే ఉన్న తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారు విజయవాడ అభివృద్ధికి గానీ తాడేపల్లి అభివృద్ధికి గానీ అమరావతి రాజధాని అభివృద్ధికి గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగేళ్ల నుంచి కూడా పాడిందే పాట అన్నట్టుగా సంక్షేమ కార్యక్రమాల గురించి, నవరత్నాల గురించి ఎన్ని కోట్లు వేశాం అన్ని కోట్లు వేశాం ప్రజలకని చెప్పడం తప్ప అరిగిపోయిన రికార్డులాగా ఈ నాలుగున్నరేళ్లలో ఈ ప్రభుత్వం చేసినటువంటి పాపం యొక్క ఫలితంగా ఈరోజు వడ్డీల భారం పెరుగుతున్నది, అద్దెల భారం పెరుగుతున్నది. ఆ వడ్డీలు ఆ అప్పులు రద్దు చేసి పూర్తిగా ఇళ్లన్నీ కూడా పేదలకి స్వాధీనం చేస్తే అప్పటికైనా వాళ్ళకి కొంత మేలు జరుగుతుంది. నాలుగున్నర సంవత్సరాల్లో చేయలేంది ఇప్పుడు ఆరు నెలల్లో ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆయన ఉత్తరాంధ్ర గుర్తుకొచ్చింది. మరి ఇక రాయలసీమ గురించి ఎప్పుడు పట్టించుకుంటారు, ప్రకాశం నెల్లూరు జిల్లా గురించి ఎప్పుడు పట్టించుకుంటారో తెలియదు. ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం, ప్రజా ఉద్యమాలను అణిచివేయటం, కేసులు పెట్టడం, ఈ పని తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించే పనిలో వాళ్ళు లేరు. మేము విజయవాడలో జరిపిన పాదయాత్ర ద్వారా ప్రజలు తీవ్రమైన అసంతృప్తిలో ప్రభుత్వాల మీద ఉన్నారు. ప్రజల ఆదాయం పెంచమంటే ప్రజల మీద భారాలు పెంచారు ఈ ప్రభుత్వాలు. ఎన్నికల హామీలు నెరవేర్చానని ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పడం తప్ప 7 లక్షల ఇళ్లు సామర్ల కోటలో మేము కట్టేశామని గొప్పగా చెప్తున్నారు. మేము సవాల్ చేస్తున్నాం, విజయవాడలో మీరు ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా?